హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇది ఈరోజైతే సాటర్డే మార్నింగ్ అండి, 6:15 అయింది. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లో అని చెప్పేసి నేను 8:30కే పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేయాలి కదా, హడావడిగా ఇంకా అన్నీ చేస్తున్నాను. ఇంకా లంచ్ బాక్స్లో కర్రీ కోసం అని చెప్పేసి నేను పప్పు గోంగూర చేస్తున్నానండి. గోంగూర అయితే ఆకుల్లో వేసేస్తే అది ఉడికినా సరే ఒక్కొక్కసారి ఆకుల్లో ఉండిపోతుంది కదా, అందుకని ముక్కల్లా కట్ చేశాను. అలాగే ఆనియన్, పచ్చిమిర్చి, టొమాటో, కారం, ఉప్పు యాడ్ చేసేసి వాటర్ యాడ్ చేసి కుక్కర్ అయితే పెడుతున్నాను. ఈ పప్పు గోంగూర ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కలిపి పెడతాం కదండి, ఒక్కొక్కసారి బాయిల్ అవ్వదు పప్పు అనేది, సరిగ్గా ఉడకదు, ఒక్కొక్కసారి ఉడుకుతుంది, మరి దేనివల్ల తెలీదు. ఇంకైతే లంచ్ బాక్స్ అని చెప్పేసి 8:30కి అయిపోవాలి కదా, కుక్కర్ అయితే పెట్టేశాను. పిల్లలకి బ్రేక్ఫాస్ట్లో అని చెప్పేసి నేను దోశల పిండి అయితే తీసి బయట పెట్టానండి ఫ్రిడ్జ్లో. అది పిల్లలైతే ఎప్పుడు ఇడ్లీ దోశలేగా గుంత పొంగనాలు అయితే వేయమని అడిగారు, ఇంకా వేద్దామని చెప్పేసి కొద్దిగా పిండి పక్కన తీసి పెట్టి ఉన్నది అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా గోంగూర పప్పు వండుతున్నాం కదా పిల్లలకి, దానిలో తినటానికని చెప్పేసి ఇవి చిప్స్ అయితే వేయించుతున్నాను. ఇవి మన డీమార్ట్లో తీసుకొచ్చానండి. డీమార్ట్లు ఇవి అయితే చాలా బాగా ఆఫర్లు ఉన్నాయి. నేను ఒక 5-6 వెరైటీస్ ఉండేలాగా ఇవి తీసుకొచ్చానండి. ఇవి వేయించేసి పెడితే పిల్లలు బాగా చక్కగా తింటారు. ఆయిల్ కూడా ఇది ఏం పీల్చదండి, కావాలంటే చూడండి నేను చాలా తక్కువ ఆయిల్ వేసాను, ఆయిల్లోనే ఇవి ఈజీగా ఫ్రై అయిపోతాయి. ఇవి రెడీ టు ఫ్రై అన్నట్టుగా ప్యాకెట్ మీద రాసి ఉన్నట్టు అలాగే ఫ్రై అవుతాయి. నేను దీని మీద కారం స్ప్రింకిల్ చేసి పెడతానండి. అయితే దీని మీద కారం ఏమి స్ప్రింకిల్ చేయని అవసరం లేదు, కాకపోతే ఒక స్పైసీగా ఉంటే బాగుంటాయి కదా అని చెప్పేసి నేనైతే కొద్దిగా కారం అయితే స్ప్రింకిల్ చేస్తాను దీని మీద. సాల్ట్ అయితే వేయను, ఇంకా ఆల్రెడీ దీనిలో సాల్ట్ యాడ్ అయ్యే ఉంటుంది. చూడండి లైట్గా కారం స్ప్రింకిల్ చేసి ఆ వేడి మీద ఉన్నప్పుడే మనం ఇలా అనేస్తే అవి బాగా మిక్స్ అయిపోతాయి. తినేటప్పుడు కూడా పిల్లలకి చప్పగా అనిపించకుండా కొంచెం స్పైసీగా ఉంటాయి కాబట్టి తినడానికి కూడా ఇష్టపడతారు. ఇవైతే పిల్లలు చక్కగా తింటారండి. అందుకే ఈసారి డీమార్ట్లో ఆఫర్ బాగా పెట్టాడు, 1+1 ఆఫర్ అని చెప్పేసి నేను తీసుకొచ్చాను చాలావే. ఇంకా నేనైతే ఇక్కడ ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేస్తున్నానండి గుంత పొంగనాల్లో వేసుకోవడం కోసమని. నేను ఇంకలా దీనిలో ఫ్రై చేసిన ఆయిల్ కొద్దిగా తీసేసి కొద్దిగా అంటే ఒక 1½ స్పూన్ ఆయిల్ ఉండేటట్టు ఉంచి దీనిలో 1 స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. అలాగే ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, చిన్న అల్లం కూడా యాడ్ చేస్తున్నాను. అంటే మనం గుంత పొంగనాలు అనేవి మనం డైరెక్ట్గా యాడ్ చేసేస్తే పచ్చి పచ్చిగా ఉంటాయండి, ఈ లైట్గా ఫ్రై చేసుకుని యాడ్ చేసుకుంటే తినేటప్పుడు ఆ వేయించుతాం కదా ఫ్లేవర్ అనేది బాగా కలిసి తినడానికి బాగుంటుంది. దీనిలో కొంతమంది క్యాప్సికం, బీన్స్, టమాటో ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటారండి. నేనైతే ఇవి వేయించిన తర్వాత దీనిలో క్యారెట్ కూడా తురుగుతున్నాను, క్యారెట్ను అలాగే కొత్తిమీర యాడ్ చేద్దామని చెప్పేసి. పచ్చిశనగపప్పు కూడా ఏంటంటే మనం ముందుగా నానపెట్టిన పచ్చిశనగపప్పు వేసుకుంటే కానీ మనం తినేటప్పుడు అది బాగుంటుంది. ఇంకా ఇప్పుడైతే మార్నింగ్ ఇంకా టైం లేదు కదా, నేను ఆయిల్లో వేయించేసాను, ఇలా కూడా వేయించుకోవచ్చు బాగుంటుంది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్న తర్వాత నేను క్యారెట్ అలాగే కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ బాగా కలిపి పిండిలో కలిపి వేసామంటే ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. చూడండి ఆనియన్స్ పూర్తిగా ఫ్రై అవ్వకూడదు, లైట్గా ఫ్రై అయితే చాలు. ఇంక ఇవన్నీ పిండిలో కలిపేసి అలాగే దీనిలో రుచికి సరిపడినంత సాల్ట్, మనం దోశల పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకునేటప్పుడు గట్టిగా పెట్టుకుంటాం కదండి, అలాగే కొద్దిగా టైట్గా ఉంది కదా అని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఇంకా పొంగనాలకి సరిపడే కన్సిస్టెన్సీలో పిండిని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పెనం చూసారా, ఇది ఎన్నో సంవత్సరాల నుంచి వాడుతున్నానండి, అందుకే అది ఆయిల్ ఎక్కువ డీప్ ఫ్రై చేయడానికి వాడతాను, అది అందుకే అది అలా అయిపోయిందండి. ఇంకా కొన్ని రోజులు వాడిన తర్వాత దీన్ని అయితే ఇంక తీసేస్తాను పెనాన్ని. ఇంకా ఇవన్నీ బాగా కలిపేసి స్టవ్ మీద అయితే గుంత పొంగనాల పెనం పెడుతున్నాను. పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఒక ఫ్రై, ఒక కూర, అలాగేమి రెండు పెట్టనండి, ఏదో ఒక్కటే, కాకపోతే ఇలాగా దాంతో తినడానికి చిప్స్ అని కానీ లేకపోతే కోడిగుడ్డు ఆమ్లెట్ అని కానీ ఇలా పెడతాను. ఈరోజు అయితే సాటర్డే కదా, కోడిగుడ్డు ఆమ్లెట్ అది ఏమి ఎగ్ పెట్టం కదా, సాటర్డే మామూలుగానే తినరు కదా ఎవరు. ఇంకా దానికోసమని చిప్స్ అయితే వేయించుదామని చిప్స్ అయితే వేయించాను. ఇంకా గుంత పొంగనాలు అయితే వేసేసుకుంటున్నాను. ఈ పొంగనాలు కూడా వేసేసుకునేలోపు వేరొక పని కూడా చూసుకోవచ్చు. ఇది వేసామంటే ఇది టైం పడుతుంది కదా, టైం అంటే ఎక్కువ టైం ఏం పట్టదండి, నాన్ స్టిక్ ప్యాన్లో వేసుకుంటాం కదా, అయితే నాన్ స్టిక్లో వేస్తాం కాబట్టి ఇది అతుక్కునే పని కూడా ఉండదు, ఈజీగానే మనకి రివర్స్ చేసేసుకోవచ్చు. ఇలా అయితే కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసిన తర్వాత ఇది మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకొని పిండి దాని నిండా వేసేస్తే పొంగిపోతుంది కదండి, పిండి కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఉన్నంత వరకు వేసుకోవాలి.
వేసుకుంటే కనుక మనం కుక్ చేసుకునేటప్పుడు కొద్దిగా పొంగుతాయి కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. చూడండి పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకుంటున్నాను, హడావడిగా వేస్తున్నాను కదా, పక్కనైతే పడిపోయింది చూడండి. ఎందుకంటే టైం ఇప్పుడు 7:30 ఎంత అయిపోయింది, ఇంకా 8:30కి లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేయాలి. ఇంక నేనైతే ఈరోజు దీనిలో చట్నీ ఏం ప్రిపేర్ చేయట్లేదండి, ఎందుకంటే టైం అయిపోయింది ఆల్రెడీ. పిల్లలు కూడా ఇందులో అల్లం చట్నీ ఉందిగా దాంతో కానీ లేదంటే ఉత్తగా తినేస్తారు. ఇంకా ఇవైతే చూడండి రివర్స్ చేస్తున్నాను, ఈజీగా రివర్స్ అయిపోతాయి. ఇది మన ప్యాన్ కొన్నప్పుడే ఈ స్టిక్ కూడా ఇచ్చారండి దాంతో. ఈ ప్యాన్ కూడా నేను డిమార్ట్లోనే కొన్నాను, ఈజీగా రివర్స్. కాకపోతే చూడండి మనం స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటాం కదా, మధ్యలో ఉన్న ఒక 3-4 అయితే బాగా రోస్ట్ అవుతాయండి, మంచి గోల్డెన్ కలర్లో వస్తాయి. అందుకే నేను ఏం చేస్తానంటే ఆ గోల్డెన్ కలర్లో వచ్చిన ఇవి తీసేసి మళ్ళీ చివర్లు ఉన్నాయి మళ్ళీ మధ్యలో పెడతాను నేను ఒక 1 మినిట్, అవి బాగా రోస్ట్ అవుతాయని. ఇంకా పప్పు కూడా ప్రెజర్ వచ్చింది, గిన్నెలో వేసేసుకున్నాను, అలాగే తాలింపు వేసేసానండి. ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయింది కదా, ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఒకసారి వేసాను కదా, ఇంకోసారి వేస్తే ఇద్దరు పిల్లలకి సరిపోతుంది. ఇంకా ఇంక వీళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత మిగతా వేడిగా తింటే బాగుంటాయండి, ఇవి చల్లగా అయితే అంత టేస్ట్ అనిపించవు. ఇంకా మాకైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి ప్రిపేర్ చేద్దాం అనేసి ఇంక ఇది వేసేసా ఆపేస్తాను స్టవ్. ఇంకా ఇవి మనం ఎప్పుడు దోశల పిండి దోశలే కాకుండా అప్పుడప్పుడు ఎలా చేసి పెడుతుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, మనకు కూడా వెరైటీగా తిన్నట్టు కూడా ఉంటుంది. ఇంక నేనైతే పక్కన రైస్ కూడా పెడుతున్నానండి, ఇంక రైస్ కూడా అయిపోతే ఇంక లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేసేస్తాను. ఎందుకంటే కర్రీ అలాగే చిప్స్ అయిపోయినాయి కదా, బ్రేక్ఫాస్ట్ తినేలోపు లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేసేస్తాను. ఎప్పుడు రైస్ అనేది ముందే పెట్టేస్తాను. ఈరోజు ఇంకా స్టవ్ అంటే ఇది 2 బర్నర్ స్టవ్ కదండి, ఎక్కువ అంటే ఈ ఆఫ్టర్నూన్ తీసుకెళ్లేదాన్ని లంచ్ అంత హడావడి ఉండేది కాదు, ఇప్పుడు మార్నింగే పెట్టేస్తున్నానుగా. 2 బర్నర్ స్టవ్ అవడం వల్ల ఒకటి అయిన తర్వాత ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి కదా, కొద్దిగా టైం పడుతుంది. చూడండి ఇంక ఇవి కూడా రెడీ అయిపోయినాయి, ఇవి కూడా ఇంక పిల్లలకి ఇచ్చేస్తే ఇంకా తినేసి లంచ్ బాక్స్ కూడా నేను ప్రిపేర్ చేసి ఇచ్చేస్తే పట్టుకొని వెళ్ళిపోతారు ఇంక స్కూల్కి అయితే. ఈలోపు పాలు కూడా వచ్చినాయండి, పాలు 8:30కి వస్తాయి. నేను ముందే చెప్పాను కదా మా పిల్లలకి, మార్నింగ్ ముందు వీడియోలో కూడా చెప్పాను, మార్నింగ్ ఇవ్వండి పాలు, ఎందుకంటే పాలు తింటే పిల్లలు ఇంక బ్రేక్ఫాస్ట్ తినరు. ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే నేను పాలు అనేవి ఇస్తాను, అయినా పాలు కూడా వచ్చేసరికి 8:15, 8:30 అయిపోతుంది. ఈలోపు పిల్లలు స్కూల్కి కూడా 8:15, 8:30 మధ్యలో వెళ్ళిపోతారు కదా, అందుకని ఈవినింగ్ వచ్చాకే పాలు అనేవి ఇస్తాను. ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి. ఇంకా చూడండి స్టవ్ హడావడి అయిపోయి స్టవ్ అంతా చండాలంగా అయిపోయింది. ఇంక స్టవ్ కూడా క్లీన్ చేసేసుకున్నాను, స్టవ్ ఎప్పుడు ఎక్కువ వాటర్ వేసి కడిగేయకూడదండి, పాడైపోతుంది తొందరగా. క్లాత్తో తుడుచుకొని మధ్య మధ్యలో కడుక్కుంటూ ఉంటే సరిపోతుంది. ఇంక నేను ఇందాక చిప్స్ వేయించానని చెప్పాను కదండి, ఇవన్నీ డిమార్ట్లో తీసుకొచ్చినవేనండి, 200 గ్రామ్స్ ప్యాకెట్స్ చూసారా, ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ. ఇవన్నీ 1+1 ఆఫర్ అంటే ఒక్కొక్క ప్యాకెట్ వచ్చి ఒకటి 35 ఒకటి 45 అలా ఉన్నాయి. 1+1 ఆఫర్లో వచ్చినాయి అంటే మినిమం 25 రూపీస్ బిలో వచ్చినాయి అండి ఒక్కొక్క ప్యాకెట్, చాలా చీప్గానే పర్లేదు బాగున్నాయి. అంటే ఒక్కొక్కసారి ఆఫర్ ఉండవు కదా, కొన్ని ఆఫర్ ఉంటాయి, ఈసారి అన్నీ కూడా ఆఫర్ ఉన్నాయండి. అంటే డిమార్ట్లో మేము వెళ్ళి 3 డేస్ అవుతుందండి, గ్రాసరీ కూడా ఆయిల్ ప్యాకెట్స్ కానీ గ్రాసరీ మనం వాడుకునేవి అన్నీ కూడా చాలా బాగా ఆఫర్ పెట్టారు. అలాగే పిల్లలకి స్నాక్ ఐటెం బిస్కెట్స్ అవనివ్వండి, ఇవి చాలా తీసుకొచ్చాము. ఇవి ఆల్రెడీ ఇవి చక్రాల్లో ఉన్నాయి కదా, ఆల్రెడీ మనం కొన్ని వేయించానండి, ఇప్పుడు చూపించాను కదా, ఇవి వేయించాను కదా. అంటే పిల్లలకి ఇలా బాక్సులో వేసి పెట్టడానికి బాగుంటాయి అని చెప్పేసి డిఫరెంట్గా ఉంటాయని ఇలా ఎక్కువ తీసుకున్నాను నేను, తక్కువకే వచ్చినాయి కదా బై 1 గెట్ 1లో అని. ఇది పాప్కార్న్ అండి, ఎప్పుడు యాక్టివ్ పాప్కార్న్ తీసుకుంటాను కదా, ఈసారి ఈ పాప్కార్న్ ఆఫర్లో ఉందని తీసుకున్నాను. అంటే యాక్టివ్ పాప్కార్న్లో ఆయిల్ మిక్స్ అయ్యి వస్తుంది కదా, మనం ఇది లైట్గా ఆయిల్ వేసుకొని ట్రై చేసుకుంటే మనకు పాప్కార్న్ అనేది రెడీ అయిపోతుంది. అలాగే మ్యాగీ ప్యాకెట్ కూడా, ఈసారి మ్యాగీ ప్యాకెట్ కూడా చాలా డిఫరెంట్ టేస్ట్లో ఉంది, బాగుందండి ఇది కూడా. ఇది 1+1 కాదు కానీ కొద్దిగా ఆఫర్ తగ్గించి వచ్చింది. అలాగే గులాబ్ జామ్ ప్యాకెట్లు కూడా బై 1 గెట్ 1లో ఉన్నాయి, ఎంటీఆర్ గులాబ్ జామ్, అవి కూడా తీసుకున్నాను. క్లిప్స్ ఉంటాయి కదండి గ్రాసరీకి మనం వేసుకునే క్లిప్స్, అంటే మనం ఏదైనా ప్యాకెట్ ఓపెన్ చేసినప్పుడు పూర్తిగా వాడాం కదా, అది అలా పెట్టేసామంటే గాలి తగిలేదు పాడైపోవడం ఎదురవుతుంది కదా, క్లిప్స్తో మనం క్లోజ్ చేసుకోవడానికి బాగుంటాయి కదా. అలాగే టూత్పేస్ట్ కూడా చూడండి, ఇది కూడా 200 గ్రామ్స్వి రెండు కలిపి 184వి 120 రూపీస్కి వచ్చినాయండి. ఇది కూడా
ఇంకా చాలా గ్రాసరీ తీసుకున్నానంటే అవన్నీ చూపించట్లేదు. మామూలుగా పిల్లల స్నాక్ ఐటెం వరకే మీకు చూపిస్తున్నాను. అలాగే గ్రీన్ టీ, టెట్లీ గ్రీన్ టీ తీసుకున్నామండి. ఇది కూడా ఆఫర్లో బాగా వచ్చింది. టెట్లీ గ్రీన్ టీ కూడా, గ్రీన్ టీ కూడా వాడతాం మేము. నెక్స్ట్ వచ్చి జామ్ ప్యాకెట్. ఎప్పుడు కూడా వేరే కంపెనీ ఏమన్నా సరే ఆఫర్లో ఉండే, కానీ కిసాన్ ఆఫర్లో ఉండేది కాదండి. ఉంటే ఒక 10 రూపీస్ బిలో ఆఫర్లోనే ఉండేది. కాకపోతే ఈసారి అంటే కిసాన్ టమాటో కచప్, అలాగే జామ్ కూడా ఆఫర్లో ఉన్నాయండి. అలాగే కిసాన్ టమాటో కచప్ కూడా తీసుకున్నాను. ఇది కూడా ఆఫర్లో బాగానే వచ్చింది. బై వన్ గెట్ వన్ కాదు కానీ తగ్గించి వచ్చింది. ఇంకా డీమార్ట్లో అయితే చాలా తీసుకున్నామండి గ్రాసరీ. చూడండి, ఇలా మనం ఓపెన్ చేసిన వాటికి ఇలా క్లిప్స్ పెట్టి మనం టైట్ చేసేసుకుంటే మనకి అవి పాడవకుండా ఉంటాయి. ఈ క్లిప్స్ కూడా మనకు బాగా ఉపయోగపడతాయండి. ఈ క్లిప్స్ నేను మొన్న మీషోలో తెప్పించాను, అంత క్వాలిటీగా లేవండి, రిటర్న్ చేసేసాను. మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఆఫర్లో ఉంటే నేను తీసుకున్నాను. ఇక పెద్ద సైజ్ ఒక 4, మీడియం సైజ్ ఒక 4, స్మాల్ సైజ్ ఒక 4, మొత్తం 12 వచ్చినాయి. ఇది ఆఫర్లో నాకు 59 రూపీస్కి వచ్చింది. ఇది కూడా ఈ ప్రజెంట్ అయితే డీమార్ట్లో గ్రాసరీ ఆఫర్ అనేది చాలా బాగుందండి. అలాగే పిల్లలకి స్నాక్స్ కూడా బాగా ఆఫర్లో పెట్టారు. డీమార్ట్ అనేది దగ్గరగా ఎవరికైనా అవైలబుల్గా ఉంటే చూడండి, ఎందుకంటే గ్రాసరీ మనం బై వన్ గెట్ వన్ అనే కాదు, కొద్దిగా ఆఫర్లో తీసుకుంటే మనకి కొద్దిగా మనీ అనేది సేవ్ అవుతుంది కాబట్టి. ఇంక ఇక్కడైతే నేను ఈరోజు పని అయిపోయిన తర్వాత టెక్ ఛానల్స్ చూస్తున్నానండి. ఎందుకంటే మనకి కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మనకి టెక్ ఛానల్స్లోనే దొరుకుతుంది. నేనైతే ఒక 3-4 టెక్ ఛానల్స్ అయితే రెగ్యులర్గా చూస్తానండి. నేను ఒక 2-3 యాప్స్ నేర్చుకుని అందులో థంబ్నెయిల్స్ అలాగే ఎడిటింగ్ అయితే చేస్తున్నాను కదా. ఇంకా మంచిగా థంబ్నెయిల్స్ పెట్టాలన్నా, అలాగే మంచిగా ఎడిటింగ్ ఇంకేమైనా తెలుసుకోవాలన్నా, ఏ యాప్స్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోవాలనే దానికోసం చూసి నేనైతే ఒక బుక్లో నోట్ చేసుకుని తర్వాత ఫోన్లో అయితే చేస్తానండి. అంటే ఫస్ట్ 1-2 టైమ్స్ మనకి రాకపోయినా మనకి తర్వాత అనేది అది నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు మొన్న ఒకసారి ఏమైందంటే, నేను యండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన బుక్ ఒకటి, విజయానికి 5 మెట్లు అనేది మా బుక్ ఉందండి. మా ఇంట్లో ఇలాంటి బుక్స్ తెప్పిస్తూ ఉంటాను. దానిలో మోటివేషనల్ కొటేషన్స్ వచ్చి నేను షార్ట్స్లో అప్లోడ్ చేద్దామని చెప్పేసి ఒక 10 మోటివేషనల్ కొటేషన్స్ వచ్చి పెట్టానండి. పెడితే అది వీడియో అయితే అప్లోడ్ అయ్యింది కానీ ప్లే అవ్వలేదండి. ఎందుకంటే అది ఒరిజినల్ కంటెంట్ కదా, మామూలుగా మనం అయితే అది మనం పెట్టకూడదు. ఆ విషయం నాకు తెలీదు. అందుకని చెప్పేసి ఏది ఏ మ్యూజిక్ వాడాలి, ఏ మ్యూజిక్ వాడకూడదు, అలాగే సాంగ్స్ కూడా ఏ సాంగ్స్ మనం ఏ యాప్ నుంచి, కాపీరైట్ లేని సాంగ్స్ మనం ఏ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే కాపీరైట్ లేని మ్యూజిక్ కూడా, ఇటువంటివన్నీ మనకి టెక్ ఛానల్స్లో చూస్తేనే తెలుస్తుంది ఏ యాప్స్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోవాలన్నది. అందుకని నేను ఖాళీ ఉన్నప్పుడు ఇలా టెక్ ఛానల్స్ అనేవి చూసి అవి నోట్ చేసుకుంటూ ఉంటాను. కొత్తగా ఛానల్స్ స్టార్ట్ చేసిన వాళ్ళకి చూడాలండి కంపల్సరీ, ఎందుకంటే తెలియదు కదా అన్ని విషయాలు. యూట్యూబ్ అనేది అప్డేట్స్ ఎప్పటికప్పుడు మారుస్తూనే ఉంటుంది. మనం తెలియక ఏదైనా అప్లోడ్ చేసినా సరే దానికి కాపీరైట్ క్లెయిమ్ అనేది వస్తుంది. కాపీరైట్ ఉన్న సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ మనం అప్లోడ్ చేయకపోతేనే మంచిదండి. ఎందుకంటే మనకి నో కాపీరైట్ సాంగ్స్ మ్యూజిక్ కూడా మనకి యాప్స్లో దొరుకుతాయి కదా. అటువంటి యాప్స్ ఏమున్నాయో చూసుకొని మనం అప్లోడ్ చేసుకుంటే మనకి కాపీరైట్ క్లెయిమ్ అనేది రాకుండా ఉంటుంది. ఇంక ఈ బుక్ చూసారా, మీరు విజయాన్ని సాధించగలరు. దీని రైటర్ వచ్చి బ్లూమ్స్ బ్యూరీ అండి. ఈ బుక్ వచ్చి మంచి ఇన్స్పిరేషన్ బుక్ అండి ఇది. ఈ బుక్ చాలా అంటే చాలా బాగుంది. ఇది అమెజాన్లో తెప్పించామండి. ఈ బుక్లో మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇలాంటి బుక్స్ చదవడం వల్ల మంచి అవగాహన అనేది వస్తుంది మనకి. ఇలా తెలియని విషయాలు ఏమన్నా ఉంటే టెక్ ఛానల్స్లో చూసి ఇంకా ఖాళీ ఉన్నప్పుడు తెలుసుకుంటూ ఉంటాను. ఇంక ఈరోజు వీడియో అయితే ఇంక ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.